విక్రమ్ రైతు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ పొందండి. పట్నం రైతు మిత్రులకు స్వాగతం. మన తోటను సాగు చేసుకుంటూ మన మనసులు బాగు చేసుకుందాం. ఒక చిన్న మంచి మాట, మన గరికపాటి నరసింహారావు గారు చెప్పిన ఒక గొప్ప జీవిత సత్యం. జీవితాన్ని మించిన గ్రంథం లేదు, అంతరాత్మను మించిన గురువు లేడు, అనుభవానికి మించిన పాఠం లేదు, సాధనను మించిన తపస్సు లేదు. ఎంతో అనుభవంతో చెప్పినటువంటి ఈ నాలుగు మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు మనం ప్రీవియస్ వీడియోలో ఈ ఆకులు ఏంటి అని అడిగిన ప్రశ్నకు తమలపాకులు, బీటల్ లీవ్స్ అంటూ సమాధానం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు. అలాగే దిలీప్ కుమార్, కృష్ణప్రియ, శరోన్ మణి, ఎగ్జేవియర్ జి, నవరత్న శారద, తారక రామారావు, సేగు అనురాధ, మధు ఫణీంద్రనాథ్ అప్పాజీ, లత బొజ్జ, పేరాల కవిత, కాళేశ షేఖ్, మీనా వై, కొటారి కళ్యాణి, నాగ ఇషిక మరియు శ్రీకళాదేవి గారు. ఇక ఈరోజు ఈ వీడియోలో ప్రశ్న, మీరు చూస్తున్నటువంటి ఈ పువ్వుల చెట్టు పేరేంటి? చల్లపల్లి రత్నప్రసాద్ గారు మనకి మెయిల్ చేశారండి. ప్రీవియస్గా ఒక వీడియోలో వారి బాల్కనీలో ఉన్నటువంటి మారేడు చెట్టు గురించి ఒక ప్రశ్న అడిగారు. అన్ని రకాలుగా ట్రై చేసినప్పటికీ లీఫ్ కర్లింగ్ పోవడం లేదు అని చెప్పారు. డ్రెయిన్ హోల్ చెక్ చేయండి అన్న చిన్న సజెషన్కి వారు ఆ కుండీని పక్కన పెట్టి స్పెషల్గా కేర్ తీసుకొని దాన్ని చెక్ చేసిన తర్వాత డ్రెయిన్ హోల్ ప్రాబ్లంని సాల్వ్ చేస్తే ఆ చెట్టు ఎంతో చక్కగా ఆరోగ్యంగా పెరిగింది అని 2 వీక్స్ తర్వాత మనకి ఫీడ్బ్యాక్ చెప్పారు. ఇలా వారి ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నందుకు వారికి ధన్యవాదాలు. ఇది ఎంతోమందికి తప్పకుండా ఉపయోగపడుతుంది. ఏ మొక్కైనా అండర్ వాటర్ కానీ ఓవర్ వాటర్ కానీ అవ్వకూడదు, సరైన మోతాదులో వాటికి నీరు అందించాలి. ఇక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ మొక్కను చూడగానే మీకేమనిపిస్తుంది, ఇది తమలపాకు అని అనిపిస్తుంది కదా, కానీ నిజానికి ఇది తమలపాకు కాదు, ఇది మిరియాల మొక్క. దీని లీవ్స్ అచ్చం మనకి తమలపాకు లీవ్స్ లాగా ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక మనం ఇప్పుడు తమలపాకు మొక్కని చూద్దాం, రండి. ఇదిగోండి, ఇదే తమలపాకు మొక్క. దీన్ని మనం కటింగ్స్ మరియు రూట్ డివిజన్ నుంచి వచ్చేటువంటి చిన్న చిన్న పిలకల ద్వారా పెంచుకోవచ్చు. దీన్ని ప్రాపర్గా ప్రూనింగ్ చేసుకోవాలండి, లేకపోతే బాగా పెరగడం కష్టమవుతుంది. దీనికి పెద్దగా పెస్ట్లు అంటూ ఏమీ రావండి. జస్ట్ మన మిద్దె తోటపై ఉన్న అన్ని మొక్కలకు ఎటువంటి కేర్ తీసుకుంటున్నామో, ఎటువంటి పెస్టిసైడ్ కంట్రోల్ ద్రావణాలు ఉపయోగిస్తున్నామో అవే వీటికి ఉపయోగిస్తే సరిపోతుంది. ఇది మంచి క్రీపర్గా బాగా పెరుగుతుంది కాబట్టి కింద నుంచి చిన్న చిన్న కొమ్మలుగా వచ్చేటువంటి అన్నింటినీ కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని కనీసం 16 ఇంచ్ పాట్లో పెట్టుకుంటే బాగా పెరుగుతుంది. వాటరింగ్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడూ కూడా తేమగా ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మరీ ఎక్కువ వాటర్ కానీ లేదా అస్సలు వాటర్ లేకపోవడం కానీ జరగకూడదు. అలాగే ఈ తమలపాకు మొక్కని పార్షియల్ సన్లైట్ కింద అంటే షేడ్ నెట్ కింద పెంచటం చాలా ఈజీ అవుతుంది. మాగిన పశువుల ఎరువు కంపోస్ట్గా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ సి, థయామిన్, నయాసిన్, రిబోఫ్లోవిన్ మరియు కెరోటిన్, ఇంకా కావలసినంత కాల్షియం కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఎంతో పవిత్రమైనది, ఎంతో ఇంపార్టెంట్ అయినది, మనకు కావలసినటువంటి అతి ముఖ్యమైన లీఫ్. పాత రోజుల్లో దీన్ని చాలామంది కిళ్ళిల రూపంలో ఎక్కువగా తినేవాళ్ళు. ఇక్కడ చూస్తున్నారా, ఇది రూట్ నుంచి పక్కకు మరొక మొక్క వచ్చింది. ఈ మొక్క వచ్చిన తర్వాత దీని రూట్స్ బాగా ఫామ్ అయిన తర్వాత ఈ మొక్క కొంచెం పెరిగిన తర్వాత దాన్ని తీసి వేరే చోట మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఒక 4 రోజుల క్రితమే మనము మన మిద్దె తోటపై ఫస్ట్ టైం పసుపు కొమ్ములని హార్వెస్ట్ చేశామండి. ఆ పసుపు కొమ్ముల వీడియో ఇది. ఇది వర్షాధారిత పంట కాబట్టి దీనికి మరీ ఎక్కువగా నీళ్లు అవసరం ఉండదు. కొంచెం వేడి వాతావరణంలోనే ఇది చాలా చక్కగా పెరుగుతుంది. కాకపోతే కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ మనం అందించవచ్చు, కానీ ఎక్కువ నీరు పోయడం వల్ల దుంపకుళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. పసుపు కొమ్ములు నాటుకునే సమయం వచ్చేసి మే, జూన్, జూలైలో నాటుకోవచ్చు. అంటే తొలకరి వర్షాలకి ముందుగా మనం ఇది నాటుకోవచ్చు. పసుపులో వచ్చే ఆకుముడత తెగులు, తాటాకు తెగులకి
పుల్లటి మజ్జిగ దివ్యౌషధమండి కాబట్టి పుల్లటి మజ్జిగని 10 ml 1 లీటర్ కలిపి దీని మొత్తాన్ని కూడా స్ప్రే చేయాల్సి ఉంటుంది అలాగే మచ్చ తెగులు రాకుండా ఇంకా పంట ఏపుగా పెరగడం కోసం పంచగవ్యని లీటర్ కి 5 ml కలిపి స్ప్రే చేస్తే సరిపోతుంది పాటింగ్ మిక్స్ లో కోకో పీటకు బదులుగా ఇసుక కలిపితే సరిపోతుంది ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కై పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్